కథ నాది కాదు నాది చలో కోల్డ్ వార్ కంటిన్యూ ఓ సినిమా సక్సెస్ ఆ సినిమా దర్శకుడు హీరో మధ్య స్నేహాన్ని మరింత పెంచుతుంది మరో కొత్త సినిమా థాట్ కు ఊపిరిపోస్తుంది అయితే విచిత్రంగా మూడేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన చెలో చిత్ర దర్శకుడు వెంకీ కుడుమల హీరో నాగశౌర్య మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఇందుకు కారణం ఏంటంటే చిత్ర కథ ఈ మూవీ కథ తనదేనని హీరో నాగశౌర్య ఒక సందర్భంలో తెలిపాడు ఆ మాటతో దర్శకుడు వెంకీ కుడుమల నొచ్చుకున్నాడు అయితే ఆ వివాదం అక్కడితో ఆగలేదు వెంకీని తమ కుటుంబ సభ్యునిగా భావించామని నా తల్లి బహుమతిగా ఇచ్చిన కారుని వెంకీ అమ్మేశాడని నాగశౌరి అన్నాడు దీనికి ధీటుగా సమాధానం ఇచ్చిన వెంకి తాను కారును అమ్మలేదని క్లారిటీ ఇచ్చాడు అటు తర్వాత ఎవరి సినిమా వ్యవహారాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు చెలో కథాయుద్ధం మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చింది వెంకీ ఆ తర్వాత నితిన్ తో భీష్మను తెరకెక్కించాడు ఆ మూవీ కూడా సూపర్ సక్సెస్ సాధించి నితిన్ కెరీర్ ని పైకి లేపింది ఈ మూవీ సక్సెస్ సంబరాల్లో నితిన్ నాగశౌరిపై పరోక్ష వ్యాఖ్యలు చేశాడు ఈ స్టోరీ వెంకీదే నాది కాదు అంటూ నితిన్ కామెంట్ చేశాడు ఇప్పుడు తాజాగా వెంకీ కుడుమల మధ్య నాగశౌర్య మధ్య మరో పరిణామం చోటు చేసుకుంది చలో చిత్రం విడుదలై సరిగ్గా ఈ రోజుకు మూడేళ్లు అయిన సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుమల నాగశౌర్య వేర్వేరుగా ట్వీట్లు చేశారు నాగశౌర్య తన తల్లికి కంగ్రాట్స్ చెప్పాడు అమ్మా నువ్వు ఎప్పుడూ నా సూపర్ హీరో చలో చిత్రం చేసినందుకు థ్యాంక్స్ నిర్మాతగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్స్ మేడం గారు అని ట్వీట్ చేశాడు నాగశౌర్య కుడుముల కుడుమల థ్యాంక్స్ అని కామెంట్ పెట్టాడు చెలో సక్సెస్ సాధించిన ఈ రోజు నేను ఎప్పటికీ గుర్తుంచుకునే రోజు మీ అందరి ప్రేమ ఆశీస్తులకు థ్యాంక్స్ అని కామెంట్ పెట్టాడు వెంకీ అయితే ఇటు నాగశౌర్య కానీ అటు వెంకీ కుడుముల కానీ ఒకరినొకరు ట్యాగ్ చేసుకోలేదు కనీసం పేరు కూడా ఒకరిదొకరు ప్రస్తావించుకోలేదు ఇక వెంకీ అయితే